డెఫినేషన్ ఫార్ములాస్ కంటే ముందు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ను అసలు ఎందుకు, ఎటువంటి సెంటెన్సెస్ను ఫ్రేమ్ చేయడానికి యూజ్ చేస్తున్నామో తెలుసుకుందాం. బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హర్ ఎంబీబీఎస్. ఈ సంవత్సరం పూర్తయ్యే లోపే తను తన ఎంబీబీఎస్ను పూర్తి చేసేస్తుంది. హీ విల్ హ్యావ్ స్కోర్డ్ మోర్ దాన్ 90% ఇన్ ద నెక్స్ట్ సెమిస్టర్. నెక్స్ట్ సెమిస్టర్లో 90% కంటే ఎక్కువనే తను స్కోర్ చేసేస్తాడు. I will have written my exam by this time tomorrow. రేపు ఈ టైం కల్లా నేను నా ఎగ్జామ్ను రాసేస్తాను. ఇటువంటి సెంటెన్సెస్ను ఫ్రేమ్ చేయడానికి మనకు కావలసిన ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఫార్ములా, దానికంటే ముందు డెఫినేషన్ తెలుసుకుందాం. We use the future perfect tense to talk about an action that will be completed before a specific time in the future. భవిష్యత్తులో ఒక నిర్ణీత సమయానికి ఒక పని పూర్తవుతుంది అని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ను యూజ్ చేస్తాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క పాజిటివ్ ఫార్ములా సబ్జెక్ట్ విల్ లేదా షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్గా ఐ విల్ హ్యావ్ రిటర్న్ మై ఎగ్జామ్ బై దిస్ టైమ్ టుమారో. నేను ఎప్పుడు రాయబోతున్న ఎగ్జామ్? రేపు. ఆ ఎగ్జామ్ ఎప్పుడు అయిపోతున్నది? రేపు ఈ టైం కల్లా అయిపోతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఐ, తర్వాత విల్ లేదా షెల్లో నేను విల్ తీసుకున్నాను, తర్వాత హ్యావ్ ప్లస్ V3. V3 ఏంటి? రిటర్న్. రైట్ రోట్ రిటర్న్లో రిటర్న్ V3 తీసుకున్నాను. ఆబ్జెక్ట్ ఏంటి? మై ఎగ్జామ్. టైం రిఫరెన్స్ ఎప్పుడు? బై దిస్ టైమ్ టుమారో. ఐ విల్ హ్యావ్ రిటర్న్ మై ఎగ్జామ్ బై దిస్ టైమ్ టుమారో. అదేవిధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క నెగిటివ్ ఫార్ములా సబ్జెక్ట్ విల్ లేదా షెల్ ప్లస్ నాట్, తర్వాత హ్యావ్ ప్లస్ V3 ఆబ్జెక్ట్. ఐ విల్ నాట్ హ్యావ్ రిటర్న్ మై ఎగ్జామ్ బై దిస్ టైమ్ టుమారో. విల్ నాట్ ను ఓంట్గా మీరు రాయవచ్చు. ఐ వోంట్ హ్యావ్ రిటర్న్ మై ఎగ్జామ్ బై దిస్ టైమ్ టుమారో. క్వశ్చన్ చేయాలి లేదా ప్రశ్నించాలి అన్నప్పుడు ముందుగా విల్ ప్లస్ సబ్జెక్ట్, తర్వాత హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. విల్ ఐ హ్యావ్ రిటర్న్ మై ఎగ్జామ్ బై దిస్ టైమ్ టుమారో? నేను మిమ్మల్ని అడగాలనుకోండి. విల్ యూ హ్యావ్ రిటర్న్ యువర్ ఎగ్జామ్ బై దిస్ టైమ్ టుమారో? ఈ విధంగా ప్రశ్నించడానికి కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఇంటరాగేటివ్ సెంటెన్స్ మనకు ఉపయోగపడుతుంది.